అమ్మా శ్రీ మహాలక్ష్మి, మా అబ్బాయి ఎక్కడో తప్పిపోడు, నీకు తెలుసుగా, వాణ్ణి భద్రంగా ఒంటి మీద సొమ్ములతో సహా మా ఇంటికి పంపించు. పంపిస్తే నీకు ఏం చేయించను, ఆకుపూజ ఆకుపూజ చేయిస్తాను. అమ్మా శ్రీలక్ష్మి తల్లి, నేను మొక్కుకున్నాను చాలేవే, నువ్వు కూడా ఎందుకు? ఉండమయ్యా తల్లి, మమ్మల్ని దయ చూడమ్మా, నా బిడ్డ నాకు దక్కితే 100 మంది బ్రాహ్మణులకు వనసంతర్పణ చేయిస్తాను తల్లి. వనసంతర్పణే ఎందుకు దండగా? అమ్మవారికి ఆకుపూజ ఎక్కువ ఇష్టం, వనసంతర్పణ అయితే వాళ్ళెవళ్ళో తినిపోతారు, ఆకుపూజ అయితే నేరుగా అమ్మవారికే ముడుతుంది. వస్తున్నానమ్మా. తల్లి దాని మాటలు కలే, ఆకుపూజ ఖాయం. ఏమిటమ్మా ఏమిటి? లేదమ్మా లేదు, వెతికిస్తున్నాగా. వాడు సాయంకాలంలోగా కనిపించాడా? సరే లేదనే బతకను, చచ్చిపోతా. చచ్చకమ్మా చచ్చకు, తొందరపడకు. పిల్లలు కనపడక మేమేడుస్తుంటే మధ్య నీ పది ఏమిటి? ఆపుతావా, ఆ 6 మంది అమ్మి పారేయమంటావా? అమ్మా చూడవే, అదేమిటయ్యా దాని మీద కేకలెడతావు? సాంగ్సూన్ నేర్చుకుంటుంటాను. సాంగ్సూన్ అసార్థం. కర్మ భద్ర గారు. లేడు బావయ్య, మీ అబ్బాయి దొరికాయండి. నాగాబే నా తండ్రి. ఏ ఇడిగో బాబు, నా తండ్రి వచ్చా? మా తండ్రి నన్ను వెళ్ళు.